మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉచిత టైలరింగ్ శిక్షణ 3 నెలలు నేర్చుకుని పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ కె మోహన్, మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణరెడ్డి చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికెట్లు ఎస్టీవీ నగర్లోని శ్రీ విజ్ఞాన్ హైస్కూల్లో ఓ కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమం గురించి ఇరువురు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగాను స్వయం ఉపాధి, కుటుంబాలను పోషించేలాగా శక్తి సామర్థ్యాలు గల మహిళలుగా ఎదగడానికి ఈ టైలరింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అభినందించారు. ఇంకో కొత్త బ్యాచ్ రాబోయే 10 రోజుల్లో మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణరెడ్డి, సెట్విన్ సీఈఓ కె మోహన్, శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ నాయుడు, సెట్విన్ కార్యదర్శి నాయక్, టైలరింగ్ బోధకులు తులసి, ట్రస్ట్ కోఆర్డినేటర్ 50 మంది మహిళలు పాల్గొన్నారు. 240 మెంబర్స్కు సర్టిఫికెట్స్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా కొత్తగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ అంతేకాకుండా కూడా నేను రాబో కాలంలో కూడా ఎస్టీవీ నగర్లోనే, ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి రాలేకపోతున్నారు, అందుకోసమని ఎస్టీవీ నగర్లోనే ఒక ఇల్లు బాడికి తీసుకొని అందులో ఫ్రీగానే ఉచితంగానే టైలరింగు ఆర్యా వర్క్ నేర్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్యా వర్క్కు మేము వస్తాం సార్ అని చెప్తున్నారు. కనుక వాళ్ళకి అందరికీ కూడా ఎంటర్టైన్ చేసి వాళ్ళందరినీ బాగా నేర్చుకొని వాళ్ళందరూ పెద్దవాళ్ళు కావాలని, మంచిగా బాగా సంపాదించుకొని వాళ్ళ స్వయం కృషి మీద, స్వయం ఉపాధి పథకం ఇది, స్వయం ఉపాధి పథకం కింద అందరికీ నేర్పించి అందరినీ వాళ్ళు. నా పేరు చక్రీ నాయక్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మబ్బు సూర్యనారాయణ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 60 మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ కంప్లీట్ చేశారు. ఈరోజుకి వాళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ముందుండి గవర్నమెంట్ సర్టిఫికెట్స్ వాళ్ళందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మహిళలకు ఇంకా కూడా సారు గారు ఎంబ్రాయిడరీ కూడా నేను చెప్పిస్తాను, అది కూడా ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తానని ముందుకు రావడం చాలా సంతోషం. మా డిపార్ట్మెంట్ అప్పటికి కూడా వాళ్ళకు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ మహిళలందరికీ, ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో కొన్ని కుటుంబిషన్స్ కానీ, చాలామందికి ఇప్పుడు మేము ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది, ఒక 3-4 డేస్ బ్యాక్ మాకు వచ్చింది, ఎవరన్నా దోబి ఎవరన్నా ఉంటే వాళ్లకు ఇస్త్రీ పెట్టలు కూడా మా కలెక్టర్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే వాళ్లకు స్క్రూటినీ చేసి మేము ఇస్త్రీ పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఫ్రీగానే కలెక్టర్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడుండే మహిళలు కూడా రేపు వీళ్ళకందరికీ కూడా టైలరింగ్ నేర్చుకున్నారు కాబట్టి టైలరింగ్ మిషన్స్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము.